హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అనుబంధం కథనం గురించి తెలుసుకుందాం. మమ్మీ, మినపసుండుండలు బాగుంటాయి కదా, మన ఇంట్లో అవి ఎప్పుడూ చేయించలేదేం? ఈసారి నా బర్త్డేకి అవే చేయించు మమ్మీ, టిఫిన్ చేస్తూ అంది నవ్యశ్రీ. ఏమిట్రా నవ్య, నీకు మినపసుండు మీద మనసు పోయింది, ఎక్కడ తిన్నావు? నవ్వుతూ అడిగాడు గోపాలం. నీ కూతురు కొత్త రుచులు మరుగుతోంది గోపాల్, మొన్న అరిసెలు పూర్ణం బూరెలు బాగుంటాయని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంత హై క్యాలరీలు ఫ్యాట్ ఉన్న ఫుడ్ తింటే ఎందుకు పనికిరావు, సాధింపుగా అన్నది బ్యూటీ క్లినిక్ నడుపుతున్న లావణ్య. ఈ పాతతరం వంటలు మేమే మర్చిపోయాం, నీకు ఎక్కడ దొరుకుతున్నాయి? మీ మమ్మీ అన్నట్టు అనవసరంగా ఒంట్లో కొవ్వు చేరితే అందం నేవలం తగ్గటమే కాక గుండెకు కూడా మంచిది కాదు. మనం తినేది మనకి శక్తిని బలాన్ని ఇచ్చేదిగా ఉండాలి, కానీ ఆరోగ్యం పాడు చేయకూడదు కదా, అనునయంగా అన్నాడు కార్డియాలజిస్ట్ గోపాలకృష్ణ. మా ఫ్రెండ్స్ అందరూ తింటుంటారు, ఎప్పుడైనా తింటే ఏమవుతుంది? సన్నగా గొనిగింది నవ్యశ్రీ. ఇంకేమవుతుంది, ఇలాంటి అడ్డమైన చెత్త తింటే రోడ్డు రోలర్లాగా తయారవుతావు. ఎన్ని రకాల సలాడ్స్ లేవు, ఏ రకం కావాలన్నా మన అనసూయ చేస్తుంది, చేయించుకో. నిన్ను మిస్ యూనివర్స్గానో పోనీ మిస్ ఇండియాగానో కనీసం మంచి మోడల్గా అయినా చూడాలని నేను ఆశపడుతుంటే నీకు అన్నీ ఇలాంటి కోరికలేమిటి అని విసుక్కుంది లావణ్య. అవునమ్మా నవ్య, నా మా వారసురాలిగా నువ్వు పెద్ద డాక్టర్వి కావాలి, లేకపోతే మీ అమ్మ ముచ్చటైనా తీర్చాలి. అందుకు ఫౌండేషన్ ఇప్పటి నుంచే చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ ముగించి లేస్తూ అన్నాడు గోపాల్. నవ్య తలదించుకొని మాట్లాడకుండా కూర్చుంది. కాలేజీ నుండి వచ్చి లోపలికి రాబోయిన నవ్యకి లోపల తల్లిదండ్రులు ఏవో విషయం మీద వాదించుకోవడం వినిపించింది, కానీ విషయం ఏమిటో అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళవలసిన అవసరం నాకేం కనిపించడం లేదంటే ఒకసారి వెళ్ళండి అంటావేమిటి? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ ఊరితో నాకు సంబంధం లేదని, కోపంగా వినిపిస్తోంది గోపాల్ గొంతు. సంబంధం ఎందుకు లేదు? అక్కడి పొలాలకు ఇప్పుడు మంచి ధర పలుకుతోందట, అదేదో పూర్తి చేసుకుని వస్తే మీకు నష్టమేంటి? రావాల్సింది పోగొట్టుకోవడం తెలివి తక్కువ కదా, గొనుగుతుంది లావణ్య. ఇప్పుడు నీకు డబ్బుకి ఏం కరువు వచ్చింది? ఎంత కావాలో చెప్పు, నేనిస్తాను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే తెంచుకున్న బంధం పెంచుకోవాల్సి వస్తుంది, అది నాకు ఇష్టం లేదని నీకు తెలుసుగా. ఈ సంగతి నా దగ్గర అనొద్దంటే నీకెందుకు అర్థం కాదు నీకు? అంటూ నవ్యశ్రీని చూసి మాటలు ఆపేశాడు గోపాల్. డాడీ, ఎక్కడికి వెళ్ళనంటున్నారు? తండ్రి పక్కనే కూర్చుంటూ అడిగింది నవ్యశ్రీ. ఇవాళ ఇంత లేట్ అయిందేం నవ్య? ఇవాళ కాలేజీలో మీటింగ్లో సునామీ బాధితులకు బట్టలు కలెక్ట్ చేయాలని చెప్పారు, ఎవరు ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకునేసరికి లేట్ అయింది. ఎక్కడికి డాడీ, అమ్మ వెళ్ళమంటోంది? మళ్ళీ అడిగింది నవ్యశ్రీ. పెద్దవాళ్ళ మాటల్లో జోక్యం చేసుకోకు, ఇప్పుడు నువ్వు ఎండలో తిరిగి పాత బట్టలు సేకరించకపోతే కొంపలు మునగవు. కాలేజీ అవ్వగానే మా జిమ్కి వచ్చి కాస్త ఎక్సర్సైజ్ చెయ్యి రోజు అంటూ కసిరింది లావణ్య. నవ్య, నీకెందుకురా ఈ అనవసరపు ఆయాసం? కాలేజీ అవ్వగానే ఇంటికి వచ్చేసి చక్కగా చదువుకో, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ కోచింగ్ తీసుకో. ఇంటర్మీడియట్ నీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ రా, టైం వేస్ట్ చేయకుండా బాగా చదివితే గానీ ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావడం కష్టం, నచ్చ చెప్తున్నట్టు అన్నాడు గోపాల్. నవ్యశ్రీ మౌనంగా వింటూ ఉండిపోయింది. రాత్రి భోజనాలైన తర్వాత నవ్యశ్రీ టీవీలో కార్టూన్ షో చూస్తోంది. గోపాల్ వచ్చి సోఫాలో పక్కనే కూర్చుంటూ రిమోట్ తీసుకుని న్యూస్ ఛానల్కి మార్చి, ఇంకా చిన్నపిల్లలాగా ఈ కార్టూన్ షోలేంటమ్మా, ఇవాళ రేపు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలియకపోతే వెనకబడిపోతాం అన్నట్టు నవ్యశ్రీ, నీ పుట్టినరోజు దగ్గరకు వచ్చిందిగా, ఏం ప్లాన్ చేస్తున్నావు అన్నాడు. జుట్టుకు పెట్టిన పిన్నులన్నీ తీసేసి జుట్టు భుజాల మీదకి స్వేచ్ఛగా వదిలేస్తూ అక్కడికి వచ్చింది లావణ్య. చిన్నపిల్ల అదేం ప్లాన్ చేస్తుంది గోపాల్? వచ్చే సంవత్సరం దాని పుట్టినరోజు ఏ హాస్టల్లోనో జరగాల్సిందే కదా, అందుకే ఈ ఏడు దాని బర్త్డే గ్రాండ్గా చేద్దామంది. అవునవును, మనం గెట్ టుగెదర్ అరేంజ్ చేసి చాలా రోజులైంది కదా, మన ఇంట్లో గెట్ టుగెదర్ సరదాగా ఉంటుందని డాక్టర్ మాధురి కూడా అంది. మరి ఏం చేయబోతున్నావు అంటూ భార్యని అడిగాడు కుతూహలంగా గోపాల్. ఈసారి కాంటినెంటల్ డిషెస్ కూడా పెట్టాలి నవ్యశ్రీ. మన క్లినిక్కి సినిమా హీరోయిన్స్కి డ్రెస్సెస్ డిజైన్ చేసే డ్రెస్ డిజైనర్ వచ్చింది, ఆమె నా క్లయింటేలే, నీకు ఎలాంటి డ్రెస్ కావాలో చెప్పు, చేయిస్తాను
అందరిలో నువ్వు ప్రత్యేకంగా వెలిగిపోవాలి. లావణ్య ఉత్సాహంగా అంది. నవ్వేశ్రీ, మమ్మీ అడుగుతుంటే నువ్వేం మాట్లాడవేం? డాడీ, ఈసారి నా పుట్టినరోజు ఏ హడావిడి లేకుండా. నవ్వేశ్రీ మాట పూర్తి కాక మునిపే కస్సుమని లేచింది లావణ్య. విన్నావా గోపాల్, దీని మాటలు మదర్ తెరిసా వారసురాలని అనుకుంటోంది. అసలు దాన్ని కాదు, నిన్ను అనాలి. ఆ కాలేజీలో చేర్పించవద్దు అంటే అది అడిగిందని చేర్చావు. అన్నీ ముసలమ్మ వేషాలే. భగవద్గీత అంటుంది, వివేకానంద అంటుంది, చూస్తూ ఉండు. చివరికి దీన్ని ఒక సన్యాసిని చేసి కూర్చోబెడతారు వాళ్ళు అంది అక్కసుగా లావణ్య. నవ్వేశ్రీ, ఈ వయసులో కాకపోతే సరదాలు మరెప్పుడమ్మా? మేం సంపాదించేదంతా నీకోసమేగా. నువ్వు మన హోదాకి తగ్గట్టుగా ఉండాలి అని నచ్చ చెప్పాలని ప్రయత్నించాడు తండ్రి గోపాల్. ఆ ఉంటుంది, తన తోటి పిల్లలు ఎలా ఉన్నారు, తన ఎలా ఉంది? ఊళ్ళోకంతా పెద్ద పేరున్న బ్యూటీ క్లినిక్ నడుపుతున్నాను. ఎక్కడెక్కడి వాళ్ళో వచ్చి తమ అందాలకు మెరుగులు దిద్దుకుంటారు. ఇదేమో అటువైపే తొంగి చూడదు. ఎన్నాళ్ళ నుంచి చెప్తున్నాను, మా క్లినిక్కి మంచి డెంటిస్ట్ వస్తుంది, ఎడంగా ఉన్న ఆ పళ్ళకి కాస్మెటిక్ సర్జరీ చేయిస్తానని. నవ్వుతుంటే పళ్ళు మొహం జిగేలు మనాలి. అసలు పట్టించుకుందేమో చూడు నీ కూతురు, చిటపటలాడింది లావణ్య. సంభాషణ పక్కదారి పట్టిందని గ్రహించిన గోపాల్, లావణ్య నువ్వు కాసేపు ఊరుకో, దాని ఆలోచన ఏంటో చెప్పని అంటూ నవ్వేశ్రీ వైపు తిరిగి, ఎమ్మా ఎలా సెలబ్రేట్ చేద్దామని అననీయంగా అడిగాడు గోపాల్. డాడీ, మన ఇంటి దగ్గర ఉన్న అనాథాశ్రమంలోనూ ఓల్డ్ ఏజ్ హోమ్లోనూ అందరికీ బట్టలు, బ్లాంకెట్స్, పళ్ళు పంచాలని ఉంది అని నవ్వేశ్రీ నెమ్మదిగా అంది. చూసారా, మనం దీన్ని అందలం మీద కూర్చోబెట్టాలనుకుంటే దీని బుద్ధి బురదగుంటలోకే లాగుతోంది. ఎంతసేపు అలగా స్నేహాలు అలవాట్లు అంది లావణ్య చీదరింపుగా. సరే నవ్వేశ్రీ, నీకు ఇష్టమైనట్టే చెయ్యి అన్నాడు గోపాల్. థ్యాంక్ యూ డాడీ అంటూ నవ్వేశ్రీ లేచి వెళ్ళిపోయింది. చూసారా, మన మాటంటే ఇప్పుడే దీనికి లెక్కలేదు, నీ గారాభమే దీన్ని ఇలా తయారు చేసింది అంటూ లావణ్య కోపగించుకుంది. లావణ్య, నువ్వు కోపం కాస్త తగ్గించుకోవాలి, అది పసిపిల్ల కాదు, దాని ఇష్టాలకు కూడా మనం కాస్త విలువ ఇవ్వాలి. మనకు నచ్చని విషయాలు నచ్చజెప్పి ఒప్పించాలి, దాన్ని నువ్వు ఓర్పుగా డీల్ చేయాలి అన్నాడు. గోపాల్ హితబోధ విని రుసరుసలాడి లేచి వెళ్ళిపోయింది లావణ్య. నవ్వేశ్రీ పుట్టినరోజు తను కోరుకున్నట్టుగానే జరిగింది. 10 రోజుల తర్వాత రాత్రి పడుకోబోయే ముందు నవ్వేశ్రీ తల్లిదండ్రుల పడకగదిలోకి వచ్చింది. ఏం కావాలి, దిండ్లు సర్దుకుంటూ అడిగింది లావణ్య. ఆమె ఈ 10 రోజులుగా కూతురితో ముభావంగా ఉంటోంది. రామ్మా నవ్వేశ్రీ, అక్కడే నిలబడ్డావేం? చదువుతున్న పుస్తకం పక్కన పెడుతూ కూతుర్ని పిలిచాడు గోపాల్. ఆమె సంకోచంగా వచ్చి కూర్చుంది. ఏదో చెప్పడానికి వచ్చిందని గ్రహించి, ఎమ్మా ఏమన్నా కావాలా లాలనగా అడిగాడు. డాడీ, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇన్మేట్స్ చాలామంది, అప్పుడప్పుడైనా ఎవరో విజిటర్స్ వస్తుంటారు, పండగలకి వాళ్ళని ఇళ్ళకి కూడా తీసుకెళ్తుంటారు. అసలు ఎవరూ రాని వాళ్ళు, లేని వాళ్ళు అక్కడ 5-6 ఉన్నారు. అందుకని మమ్మల్ని వాళ్ళలో తలా ఒకరిని వచ్చే ఉగాదికి గెస్ట్గా ఇంటికి తీసుకెళ్ళమన్నారు మా మేడం. తర్వాత సెమినార్లో వాళ్ళతో మా అనుభవాల గురించి మాట్లాడాలట, సంకోచిస్తూ అంది. కాసేపు ఏం మాట్లాడకుండా కూతురు మొహంలోకి ఆలోచిస్తూ చూస్తూ ఉండిపోయాడు గోపాల్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాయం చేస్తున్నావు చాలదా, ఇంకా ఆ తద్దినాల్ని ఇంటికి కూడా తేవాలా? అంత జాలి అనిపిస్తే అందరినీ మీ మేడంనే తీసుకెళ్ళమను. ఇలాంటి వాటికి నేను ఒప్పుకోను అంది లావణ్య. తల్లి మాట వినిపించినట్టు, ప్లీజ్ డాడీ, పండగ రోజైనా పలకరించి ఆదరిస్తే వాళ్ళకి ఎంత సంతోషం సంతృప్తి కలుగుతుంది, ఆ మాత్రం చేయలేమా డాడీ అని జాలిగా అడిగింది. భర్త బలహీనత కూతురే అని తెలిసిన లావణ్య ఎక్కడ భర్త ఒప్పేసుకుంటాడోనని, ముక్కు మొహం తెలియదు, వాళ్ళ అలవాట్లు తెలియదు, కొత్త వాళ్ళని అలా ఇంట్లోకి తెచ్చి పెట్టుకోకూడదు బేబీ అంది లావణ్య. అవునమ్మా, తెచ్చినా ఎక్కడ ఉంచుతాం, వాళ్ళ ఆరోగ్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయి, అది అంత తేలిక కాదు. ఎందుకొచ్చిన విడదా, గోపాల్ కూడా అయిష్టంగా వ్యక్తం చేశాడు. మన గెస్ట్ రూమ్ ఖాళీనేగా, అంత ముసలి వాళ్ళకి పెద్ద అవసరాలేముంటాయి, ప్లీజ్ వాళ్ళని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది డాడీ. ఆమె గొంతు గద్గదమైంది, కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. కూతురు కన్నీరు చూసి ఇద్దరూ మెత్తబడ్డారు. అది గమనించిన నవ్వేశ్రీ వెంకటేష్కి రాములమ్మకి చెప్పి
గది సర్దించవా అని ఆశగా అడిగింది. నేను సర్దిస్తాలే, మేము చెప్పింది వినడం పూర్తిగా మానేశావుగా, గునుక్కుంది లావణ్య. థ్యాంక్స్ మమ్మీ, తల్లి బుగ్గ మీద చిన్న ముద్దు పెట్టి హుషారుగా బయటికి నడిచింది నవ్యశ్రీ. తర్వాత భార్యాభర్తలు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు. ఉగాదికి ముందు రోజు మధ్యాహ్నం నవ్యశ్రీ వృద్ధాశ్రమానికి బయలుదేరింది. లావణ్య గోపాల్ ఇంట్లోనే ఉన్నారు. డ్రాయింగ్ రూమ్లో టీవీ చూస్తున్న ఇద్దరికీ ఈ అనుభవం కొంచెం థ్రిల్లింగ్గా ఎక్కువ విచిరాగ్గా ఉంది. కారు హారన్ వినిపించింది. 2 నిమిషాల తర్వాత గుమ్మం దగ్గర అలికిడి. ఇద్దరూ తలదిప్పి చూశారు. ఎండిపోయి ఒరుగులా ఉన్న సన్నటి తెల్లటి ముసలామెని నవ్యశ్రీ జాగ్రత్తగా చేయి పట్టుకొని మెట్లు ఎక్కిస్తోంది. గోపాల్ లావణ్య చటుక్కున నిలబడ్డారు. లావణ్య కంగారుగా భర్త వంక చూసింది. కానీ అతను చూపులు గుమ్మం వైపే ఉన్నాయి. మనసు పొరల్లో ఏవో కదలికలు, గుండె మూల ఏదో తడి. అతడు అప్రయత్నంగా అమ్మా అన్నాడు. ఆ పిలుపు విని ఆమె నెమ్మదిగా తలెత్తి అతని వంక చూసింది. గాజు గోళాల్లాంటి కళ్ళలో సన్నటి నీటి పొర. కృష్ణ అంది ఆమె వణుకుతున్న గొంతుతో. చలించిపోయాడు గోపాలకృష్ణ. అదే పిలుపు 19 ఏళ్ల క్రితం అన్ని బంధాలు తెంచుకుని వస్తుంటే ఆర్తి, వేదన, ప్రేమ, నిస్సహాయత, మిళితమైన ఆక్రందన లాంటి పిలుపు. ఆమె వేదనతో, ఉద్విగ్నతతో చిగురుటాకులా వణికిపోతోంది. కళ్ళల్లో చోటు లేని కన్నీరు ముడతలు పడి ఎండిన ఆమె బుగ్గల మీదికి కారింది. నవ్యశ్రీ ఆమె చుట్టూ బిగుసుకుంది. జాగ్రత్తగా అపురూపంగా ఆమెను పట్టుకుని సోఫా దగ్గరికి నడిపించి కూర్చోబెడుతూ, అవును డాడీ, బామ్మే బాగానే గుర్తుపట్టారు. ఆమె నాతో మీ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ ఆమె కబోర్డులో మీ ఫోటో, రోజూ చదివే భగవద్గీతలోనూ మీ ఫోటోనే, ఆఖరికి ఎన్లార్జ్ అయిన ఆమె గుండెలో కూడా మీ ఫోటోనే డాడీ. మన ఇంట్లో ఆమె గుర్తులు లేకుండా చేయగలిగారు. మా అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది అని చెప్పారు. బామ్మని మీ గుండెల్లోంచి పూర్తిగా చెరిపేశారు. మీరు హార్ట్ సర్జన్ కదా, ఆమె గుండెకి ఆపరేషన్ చేసి లోపల దుఃఖం బాధతో సహా దాచుకున్న మీ జ్ఞాపకాలు కూడా తీసేయలేకపోయారా? అప్పుడైతే ఆమె కొంచెం మనశ్శాంతితో ఉండగలదేమో. మమ్మీ, మీ కాస్మెటిక్ డెంటల్ సర్జరీ తెచ్చే వెలుగులు చిమ్మే నవ్వు కంటే బామ్మ నిర్మలమైన బోసి నవ్వే ఎక్కువ ఇష్టం నాకు. మమ్మీ, నాకు సున్నుండలిష్టం, అరిసెలిష్టం, బామ్మ ఇష్టం. దుఃఖం గొంతులో సుళ్ళు తిరుగుతుంటే ఇంకా మాట్లాడలేక బామ్మ భుజం మీద తల ఆనించి ఏడుస్తూ ఉండిపోయింది నవ్యశ్రీ. అమ్మా, నాన్నా, రేపు నేను కూడా మీకు దూరంగా వెళ్ళిపోతే మీరు తట్టుకోగలరా? నేను లేకుండా మీరు బ్రతకగలరా? మరి బామ్మ ఎలా బ్రతుకుతుంది అనుకున్నావు నానా? ఏడుస్తూ తల్లిదండ్రుల కళ్ళల్లోకి చూస్తూ అంది నవ్యశ్రీ. మొదటిసారిగా కూతురు ముందు తలదించుకున్నారు లావణ్య గోపాలకృష్ణ. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.